శ్రీ మైసూర్ చాముండేశ్వరి దేవి జ్యోతిష్యాలయం సమస్యలతో చింతిస్తున్నారా అయితే ఒక్కసారి గురుజీకి ఫోన్ చేయండి అనారోగ్యంతో బాధపడుతున్నారా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా మనశ్శాంతి కోల్పోతున్నారా విద్యా ఉద్యోగం విదేశీ ప్రయాణం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య అనుమానాలు రావడం నరదృష్టి కుజదోషం చేతబడి వసీకరణ రావలసిన డబ్బులు రాకపోవడం ఇల్లు స్థలాలు అమ్ముడుపోకపోవడం ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి ముడిపడకపోవడం ఇలా ఎటువంటి సమస్యలైనా అంజనం వేసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును సెల్ సిక్స్ వన్ ఈ రోజు వీడియోలో మనం మకర రాశి వారి జీవితంలో ఊహించని ఎటువంటి సంఘటనలు కల సృష్టించబోతున్నాయి అలాగే వీరి జీవితంలో జరగబోతున్న అతిపెద్ద మార్పు సంఘటనలు అంటే మూడు సంఘటనలు ఏంటి అనే అంశాలతో పాటుగా ప్రతికూల ఫలితాల నుంచి బయటపడడానికి ఈ సమయంలో ఈ రాశి వారు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెలైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర రాశి వారితో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ రాశివారి జాతకాన్ని చూసుకున్నట్లయితే వీరు ఒక రకంగా చాలా అదృష్టవంతులని చెప్పాలి ఎందుకంటే వీరికి ఎటువంటి చెడు సమయం ఉన్నప్పటికీ కూడా దైవ బలం అనేది రక్షిస్తుంది గ్రహ సంచారం మారుతున్నప్పటికీ ప్రతిరోజు తిథులు మారుతున్నప్పటికీ కూడా వీరి ఫలితాలు ఎక్కువ శాతం అనుకూలంగానే ఉంటాయి మీకు తెలియకుండా మీకు దైవ బలం మిమ్మల్ని రక్షిస్తుంది ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నా కూడా వాటిని చాలా తక్కువగా అనుభవించే విధంగా దైవం మిమ్మల్ని రక్షిస్తుంది దీనికి గల కారణం మీ మంచితనం మీ దయాగుణం ఇతరులకి మంచి చెయ్యాలి అనే మీ ఆలోచన అయితే కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి ఈ విషయంలో మీరు జాగ్రత్త తీసుకోకపోతే జీవితంలో నష్టపోయే ప్రమాదం కూడా ఉంది ముఖ్యంగా ఈ రాశి వారికి సెప్టెంబర్ ఇరవై నుంచి కూడా అనుకూలమైన ఫలితాలు ఏర్పడబోతున్నాయి ఈ రాశి వారు ఏ రంగంలో ఉన్నవారికైనా సరే అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి మీ కుటుంబానికి సంబంధించిన అంశాలు వృత్తి ఉద్యోగ వ్యాపార అంశాలు అలాగే ఉన్నత చదువులకు సంబంధించిన అంశాలు అన్నిట్లో కూడా మీరు అనుకూలమైన ఫలితాలు చూస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు ప్రతి అంశాల్లో మీరు మార్పు చూడబోతున్నారు ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలకి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు కుటుంబానికి సంబంధించిన అంశాలు అలాగే దాంపత్య జీవితానికి సంబంధించిన అంశాలన్నీ కూడా గతంలో ఏవైనా చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటే అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి ఒకరినొకరు అర్థం చేసుకుని పిల్లల భవిష్యత్తు కోసం కృషి చేస్తారు అలాగే కుటుంబంలో కూడా మీ మాటకు విలువ పెరుగుతుంది ప్రతి ఒక్కరు మీ మాటను అనుసరిస్తారు మీ మాటను వేదవాక్కుగా భావించే సమయం ఇది సంతోషంగా దాంపత్య జీవితాన్ని గడిపే అవకాశం ఏర్పడుతుంది ఇక కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కెరియర్ లో సెటిల్మెంట్ లేదు అనుకునే వారికి కెరియర్ లో సెటిల్ అయ్యే అవకాశం ఏర్పడుతుంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది ఇక ఈ సమయంలో మీకు అతి ముఖ్యమైన మూడు సంఘటనలు జరగబోతున్నాయి అందులో మీరు శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీ పిల్లలకు సంబంధించిన అంశాలలో మీరు శుభవార్త వినే అవకాశం ఉంది ఇది మీ మానసిక ఆనందానికి కూడా కారణం అవుతుంది ఇక మీ పిల్లలు ఏ రంగంలో ఉన్నవారైనా అంటే విద్యార్థులైనా లేదంటే ఉద్యోగస్తులైనా వారి కెరియర్ పరంగా సంబంధించిన అంశాలైనా సరే మీ పిల్లలకు సంబంధించిన ఒక శుభవార్త అనేది మీ చెవిన పడటం వల్ల మీరు చాలా సంతోషిస్తారు అలాగే గతంలో మీరు వ్యాపారంలో కానీ షేర్ మార్కెట్ లో కానీ నష్టపోయి ఉన్నట్లయితే ఇప్పుడు తిరిగి లాభాల బాట పడుతుంది అంటే గతంలో మీరు ఆర్థిక అంశాలకు సంబంధించి ఏ రకంగా నష్టపోయి ఉన్నప్పటికీ కూడా అది ఇప్పుడు మీరు ఊహించని విధంగా లాభంగా మారబోతోంది ఇక మరొక సంఘటన ఏంటంటే ఇరవై ఐదవ తారీఖు తర్వాత మీకు ప్రేమ వివాహానికి సంబంధించిన అంశాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇక మీరు గనక ఇంట్లో ప్రేమను చెప్పి పెద్దలను ఒప్పించాలి అనుకున్నట్లయితే కనుక మూడో వ్యక్తి యొక్క జోక్యాన్ని మీరు అంగీకరించకండి మూడో వ్యక్తి ఇందులో జోక్యం చేసుకోవడం వల్ల మీకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది మూడో వ్యక్తి జోక్యం చేసుకోవటం వల్ల మీ జీవితంలో సంతోషాన్ని కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి ఏ విషయంలో మీరు జాగ్రత్త తీసుకోండి అలాగే మూడో వ్యక్తి మాటలు నమ్మి మీ ప్రేమ జీవితానికి సంబంధించి కీలకమైన నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు ఇక ఉద్యోగపరమైన అంశాలు చూసుకున్నట్లయితే నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది అలాగే ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అలాగే ప్రమోషన్ లభించడం కానీ కొత్త లో చేపట్టడం కానీ ఇటువంటి ఒక మంచి సంఘటన అనేది ఈ సమయంలో మీకు చోటు చేసుకోబోతోంది ఇకపై మీరు కెరియర్లో ఏ విధంగా ఉండాలి అని ఆశపడుతున్నారో ఆ విధంగా ఉండబోతోంది మీరు చేసే ప్రతి పని కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఇన్ టైంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి దీనివల్ల మీ పై అధికారుల మెప్పుని మీరు పొందగలుగుతారు అలాగే మీ సహా ఉద్యోగులతో కూడా ఎటువంటి గొడవలు లేకుండా స్నేహపూర్వకంగా ఉన్నట్లయితే కనుక మీ ప్రతి పనిలో కూడా వారు సహాయపడతారు అది చిన్నదైనా పెద్దదైనా సరే సమయానికి మీ పని పూర్తయ్యే విధంగా వారు మీకు సహాయపడతారు దీనివల్ల మంచిగా మీరు కెరియర్లో లో సెటిల్ అయ్యే అవకాశం ఏర్పడుతుంది ఇప్పటి దాకా కెరియర్ సెటిల్ లేదు అనుకునే నిరుద్యోగులకు కూడా ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు ఇక ఆరోగ్యానికి సంబంధించి మీరు ఈ సమయంలో కాస్త జాగ్రత్తలు అయితే తీసుకోవాలి మీ పొట్టకు సంబంధించిన చిన్నపాటి అనారోగ్య సమస్యలు రావచ్చు అంటే అది అరుగుదలకు సంబంధించిన లేదా గ్యాస్టిక్ టబ్బులైన ఇటువంటి చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అందుకోసం మీరు సమయానికి ఆహారం తీసుకోవడం పౌష్టికాహారం తీసుకోవడం వంటి పనులు చేయాలి ఇక మారుతున్నటువంటి గ్రహస్థితి కారణంగా గతంలో మీరు ఎదుర్కొన్న చిన్న చిన్న సమస్యలు అన్నింటినీ కూడా మీకు పరిష్కారం ఈ సమయంలో లభిస్తుంది ఇక మీరు ఒక గమనించవలసిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి కష్ట సుఖాలు అనేవి సర్వసాధారణం అందుకోసం కష్టం రాగానే విపరీతంగా బాధపడవలసిన అవసరం లేదు ప్రతినిత్యం దైవనామస్మరణ చేసుకోండి దైవ బలం అనేది మీకు పుష్కలంగా ఉంది ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కొత్తగా పరిచయమైన వారిని గుడ్డిగా నమ్మకండి వారు ఎటువంటి వారు తెలుసుకున్నాక మాత్రమే మీ పర్సనల్ విషయాలు వారితో షేర్ చేసుకోండి ఎందుకంటే ఈ సమయంలో మీరు అందరినీ నమ్మి వారికి మీ విషయాలు చెప్పడం వల్ల మీరు అనవసరంగా చిక్కులో పడే అవకాశం ఉంటుంది అయితే మీరు అందరి మాటల మీద శ్రద్ధ పెట్టకుండా మీ పని మీద మీరు ఫోకస్ చేయండి ఇది మీకు కెరియర్ పరంగా కూడా ఉన్నతిని తీసుకువస్తుంది ఇక మీ స్నేహితులు ప్రతి సమస్యకి మీకు అండగా ఉంటారు మీరు ఎదుర్కొంటున్న కష్టాలకి మీ స్నేహితులు కానీ స్త్రీయభిలాషులు కానీ పరిష్కారం చూపించే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మీకు సమాజంలో కూడా మంచి గుర్తింపు లభిస్తుంది అలాగే ముందుగా చెప్పుకున్నట్టు మీకు ఆర్థిక అంశాలలో కూడా మీకు అనుకూలంగా ఉంటుంది గతంలో నష్టపోయిన డబ్బులు కానీ లేదా పెట్టుబడి పెట్టిన డబ్బులు నష్టపోయినట్లయితే కనుక అవన్నీ కూడా తిరిగి వస్తాయి అలాగే మీరు ఏదైనా నూతనంగా వ్యాపారం ప్రారంభించాలి అనుకుని లోన్ కోసం అప్లై చేసినట్లయితే లోన్ ఖచ్చితంగా ఈ సమయంలో శాంక్షన్ అవుతుంది ఆరోగ్యం మెరుగుపరచుకోవడానికి మీరు యోగా మెడిటేషన్ తరచుగా ప్రాక్టీస్ చేయాలి ఇక్కడ చెప్పిన విధంగా అందరికీ జరగాలని ఏమీ ఉండదు ఎందుకంటే వారి గ్రహస్థితులు జాతకాలు అన్ని వేరువేరుగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇవి జరుగుతాయని చెప్పలేము కాబట్టి మీరు కొన్ని పరిహారాలు చేసుకున్నట్లయితే కనుక ఎటువంటి దోషాలు ఉన్నా కూడా అన్ని తొలగిపోతాయి పరిహారంలో భాగంగా ముందుగా మీరు మీ ఇంట్లోని స్త్రీలను గౌరవంగా చూసుకోవాలి తల్లి కానీ చెల్లి కాని భార్య కానీ మరి ఏ ఇతర కుటుంబ సభ్యులైనా సరే వారిని ప్రేమపూర్వకంగా ఆదరించాలి దీనివల్ల మీరు జీవితంలో అత్యున్నతమైనటువంటి ఫలితాలని పొందుతారు వారి సంతోషం మీ కెరియర్ కి మంచి బాటలు వేస్తుంది ఇక బుధవారం నాడు వినాయకుడికి ఖచ్చితంగా పూజ చేయండి వినాయకుడికి ఇష్టమైన గరికను సమర్పించండి అలాగే ఓం గమ్ గణపతయే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యం స్మరిస్తూ ఉండండి ఇలా చేసినట్లయితే మీరు చేసే ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు ఎటువంటి ఆటంకాలు అనేవి ఉండవు సో చూసారు కదండి మకర రాశి వారి జీవితంలో ఊహించని ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి అలాగే మీ జీవితంలో జరగబోయే అతిపెద్ద మూడు సంఘటనలు ఏంటి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా మకర రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి అయితే మీరిచ్చే ఒక్క లైక్ మాకెంతో ఇస్తుంది అన్న విషయాన్ని మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయగానే అందులో ఉన్న ఆల్ అప్డేట్ని కూడా సెలెక్ట్ చేసుకోండి అలా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మాత్రమే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతుంది కాబట్టి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ ని సెలెక్ట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీమాత్రే నమ